ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులందరికీ నా నమస్కారాలు. ఈ స్కూల్కి సంబంధించిన అడ్మిషన్ ప్రొసీజర్స్ గురించి ఇప్పుడు ఈ స్కూల్ స్పెషల్ ఎడ్యుకేటర్ పద్మ వివరిస్తారు. అందరికీ నమస్కారం. మనమందరం మన పిల్లలు భవిష్యత్తులో ఏం కావాలా అని ఇప్పటికే కలలు కంటూ ఉంటాం. నా బిడ్డ డాక్టర్, లాయర్, ఇంజనీర్, కలెక్టర్ అవ్వాలని ఆశపడే వాళ్ళందరూ చేతులెత్తండి. ఎక్స్క్యూజ్ మీ, మా అబ్బాయిని ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివించాలి, నేను చేయొచ్చా? ఓ తప్పకుండా. థ్యాంక్ యూ. ముందుగా మీ అందరికీ నా విషెస్. 3 ఏళ్ల వయసప్పుడే మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించినందుకు, బట్ అన్ఫార్చునేట్లీ మీకు తగిన స్కూల్ ఇది కాదు. ఐఎమ్ వెరీ సారీ. అవతల మీకంటూ చాలా స్కూల్స్ ఉన్నాయి, మీరు బయలుదేరొచ్చు. చేతులెత్తని వాళ్ళందరూ ముందుకు రండి ప్లీజ్. అందరూ ఎప్పుడూ పిల్లల చేతులు పట్టుకుని ముందు నడుస్తుంటాం, పిల్లలు వెనక వస్తుంటారు. అలాంటప్పుడు మనం ఎలా పిల్లల యాక్టివిటీస్ ని గమనించగలం? మా స్కూల్ కాన్సెప్ట్ ఏంటంటే, పిల్లల్ని ముందుకు పంపించి మేం వెనుకుంటాం. అంటే మేము పిల్లల్ని మా లోకంలోకి రమ్మని పిలవం, మేమే వాళ్ల లోకంలోకి వెళ్లిపోతాం. ఒక్కో చిన్నారిని విడివిడిగా అబ్జర్వ్ చేసి వాళ్ళకెందులో ఇంట్రెస్ట్ ఉందో అందులో కాన్సన్ట్రేట్ చేస్తాం. మా స్కూల్లో 5 ఇయర్స్ వరకు సిలబస్ ఉండదు, వాళ్ళు బుక్స్ తీసుకురావాల్సిన అవసరం లేదు, హోంవర్క్ అస్సలు ఇవ్వం. ఎందుకంటే మేము హోంవర్క్ ని నమ్మం, టీమ్ వర్క్ నే నమ్ముతాం. చిల్డ్రన్ పర్స్యూ లైఫ్ అండ్ ఇన్ డూయింగ్ సో పర్స్యూ నాలెడ్జ్. వీటన్నిటిలో మీకు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి అప్లికేషన్ ఫామ్ ని తీసుకెళ్ళండి. దీనికెందుకు డబ్బులు కట్టి స్కూల్కి పంపడం? డిఫరెంట్ గా చేస్తా అని పిల్లలు జీవితాలతో ఆడుకుంటారు సార్, భవిష్యత్తులో వీళ్ళు ఎలా సంపాదిస్తారు? ఛా, రండి సార్, వెళ్దాం. ఇక్కడ ఆడుకోకూడదు, గ్రౌండ్ పండి పండి. నాకు డిసిప్లిన్, మేనర్స్ ఇవే ముఖ్యం. ఆ సెక్రటరీ మన మొహం చూడకుండా తిడుతుందేంటి? దున్నపోతుల మనల్ని గుద్ది సారీ కూడా చెప్పకుండా వెళ్ళిపోతుంది. మన పవర్ ఏంటో చూపిద్దామా? చూపిద్దాం. కరెంట్ లేదు, 1 అవర్ తర్వాతే కరెంట్ వస్తుంది. నీళ్లు రావట్లేదు, మోటార్ వేయమన్నావా? విద్య, మా ఆయన స్నానం చేసేది ఆదివారం ఒక్క రోజు. పాపం ఆ రోజు నీళ్లు రాకపోతే ఏం చేయను నేను? సండే, ఆదివారం, నీళ్లు రాకపోయినా పర్వాలేదు, స్నానం చేయకుండా రాను. ఏయ్ బేబీ, కొరియర్ వాళ్ళ వస్తున్నాను, ఇంట్లో ఎవరు లేరు కదా. రే, నువ్వు కొరియన్ వాళ్ళ వచ్చినా నిన్ను ఎవ్వరు ఏమి అడగరు, ఏం భయపడకుండారా? ఈ అవకాశం మనకి మళ్ళీ ఎప్పుడు దొరకపోవచ్చురా. ఇదిగో వస్తున్నా.